చాలామంది చెమట ఎక్కువ పడుతుందండి మాకు అరికాళ్ళు అరిచేతులు, లేకపోతే ఒళ్ళంతా చెమట పడుతుంది, దానివల్ల శరీరం దుర్వాసన కూడా వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు నేను చెప్పేవి చాలా బాగా పనిచేస్తాయి, మీరు వాడి చూసుకోండి. ఫస్ట్ చెమట పట్టకుండా కాళ్ళు చేతులు కానీ మీ ప్రైవేట్ పార్ట్లో కానీ ఒంటికి కూడా రాసుకోవచ్చు. వాము ఉంటుంది కదండి, అజ్వాన్ అంటాం వాము, అందరికీ తెలుసు. దాన్ని నువ్వుల నూనెలో ఓవర్ నైట్ నానబెట్టుకోండి, లేదంటే ఉదయం నువ్వుల నూనెలో వేసుకుని నానబెట్టుకోండి. సాయంత్రం దాన్ని మెత్తగా నూరి స్నానం చేసే ముందర మీ అరిచేతులు, మొత్తం చేతులన్నీ కూడా, ఇంతవరకు అరికాళ్ళు లేకపోతే ఎక్కడ చెమట పడుతుందో అక్కడ మీరు దాన్ని అప్లై చేసి 1 or 2 hours ఉంచిన తర్వాత స్నానం చేసేయండి. స్నానం చేస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. అదేవిధంగా మీరు స్నానం చేసి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళు మీరు ఏ హీట్లో చేస్తారో చూసుకుని ఒక బకెట్ నీళ్ళలో 10 to 20 grams మ్యాక్సిమం 20 దాటి కలపొద్దండి. మనం ఆలం అంటాం పట్టిక, అన్ని చోట్ల ఇప్పుడు ఆ పట్టికని కూడా సోప్ షేప్లో కట్ చేసి అమ్ముతున్నారు. ఆ పట్టికని మీరు ఆ వాటర్లో కలుపుకుని దాంతో కనుక స్నానం చేస్తే ఒక 20 రోజుల్లో మీకు అద్భుతంగా పనిచేసి అతిగా చెమట పట్టడం మానేసి మీ శరీరం ఈ ఎప్పుడైతే మీకు చెమట పట్టడం ఆగిందో మీ స్మెల్ కూడా అవుతుందండి. కొంతమందికి ఏంటంటే అరిచేతులు పాదాలు విపరీతంగా చెమట పడుతూ ఉంటాయి, షూ వేసుకున్న 5 నిమిషాల్లో షూ జారిపోతూ ఉంటుంది, లేదు అతిగా చెమట పట్టడం వల్ల సాక్స్ చాలా దారుణంగా వాసన వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు నేను పైన చెప్పిన 2 చిట్కాలు పాటించండి. 1, మీరు మన వాముని నువ్వుల నూనెలో నానబెట్టుకోవాలి. డే అంతా నానబెట్టుకుని ఈవినింగ్ బాగా నూరుకుని చేతులకి కాళ్ళకి శరీరానికి ప్రైవేట్ పార్ట్లు ఎక్కడైతే అతిగా చెమట వస్తుందో అక్కడ అప్లై చేయండి. చేసి 1 or 2 hours ఉంచేసి మీరు స్నానం చేస్తే కనుక మీరు ఆ అతిగా చెమట పట్టడం అనేది తగ్గుతుందండి. 2, ఏంటంటే మీరు పట్టిక ఆలం అంటాం దాన్ని, హిందీలో సుహాగా అంటారు దాన్ని, అర్థమైంది కదండి. దాన్ని మీరు తెచ్చుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఒక బకెట్ నీళ్ళు అంటే ఒక 15 liters ఒక స్పూను అంటే 10 to 20 grams అంతకుమించి ఎక్కువ కలపొద్దండి, మళ్ళీ నోట్లో అయ్యి వేసుకుంటే అది ఇబ్బంది అవుతుంది. అందుకేంటంటే కంట్లోకి కూడా ఎక్కువ వెళ్ళనివ్వకండి, కళ్ళు మూసుకునే స్నానం చేసేయండి, తుడిచేసుకోండి. ఈ వేడి నీళ్ళలో కలిపి కనుక మీరు స్నానం చేస్తే ఏదైతే అతిగా చర్మం చెమట పట్టడం వల్ల దుర్వాసన ఉందో అది తగ్గిపోతుందండి. అర్థమైంది కదండి. ఎప్పుడైతే చెమట ఎక్కువగా పట్టడం ఆగిందో మీ శరీరం స్మెల్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ 2 tips మీరు పాటిస్తే మీ అరికాళ్ళు కానీ అరిచేతులు కానీ చేతులు కాళ్ళు లేకపోతే ప్రైవేట్ పార్ట్లో అతిగా చెమట పట్టడం వల్ల వచ్చే దుర్వాసన కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఆ దుర్వాసనకి మంచి 4 పిండి చెప్తానండి. నువ్వులు, ఆవాలు, మెంతులు, పసుపు. అర్థమైంది కదండి, నువ్వులు, ఆవాలు, మెంతులు, పసుపు, ఈ 3 పౌడర్ కొట్టి ఉంచుకోండి. దీన్ని కూడా మీరు నెయ్యిలో కానీ నూనెలో కానీ కలిపి మీరు 4 పెట్టుకుంటే శరీరం అంతా రాసుకోవాలి, అప్పుడు 4 పెట్టుకోవాలి. 4 పెట్టేసుకుని స్నానం చేస్తూ ఉంటే కనుక మీ శరీర దుర్వాసన బ్రహ్మాండంగా తగ్గిపోతుందండి, చక్కగా ఉంటుంది. అదేవిధంగా మారేడాకు, అందరికీ తెలుసు బిల్వా అంటాం కదా, బిల్వ పత్రం నీడలో ఆరబెట్టుకోవాలి. ఓకేనండి, నీడలో ఆరబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఏం చేస్తారంటే 1 చెంచా పౌడరు 4 to 5 liters నీళ్ళలో వేసుకోండి. వేసుకుని బాగా మరగబెట్టండి, 1 or 2 liters అయిపోవాలి అది. అప్పుడు ఫిల్టర్ చేసి అందులో క్లాత్ ముంచి మీరు ఒళ్ళంతా పాముకోండి. అలాగే అండర్ ఆర్మ్స్ కింద ఆ వాటర్తోటి బాగా 2-3 సార్లు కడగండి, ప్రైవేట్ పార్ట్లు కానీ. కడగడం వల్ల ఏమవుతుందంటే మీకు వితిన్ 1 or 2 months ఆ దుర్వాసన అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే మీకు పూర్తిగా పోయి మీ శరీరం చక్కని సువాసనతో పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది లేకుండా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. అద్భుతమైన సువాసన మీ శరీరం నుంచి వస్తుంది అప్పుడు. అర్థమైంది కదండి. అంచేత ఈ 2 చిట్కాలు వాడుకుని మీరు మీరు శరీరం యొక్క దుర్వాసనని దూరంగా చేసుకోండి. ఓకేనండి. నువ్వులు, ఆవాలు,
మెంతులు, పసుపు ఈ నాలుగు మెత్తగా నూరుకుని నెయ్యిలో కానీ నూనెలో కానీ కలుపుకోండి. అవి రెండు మాకు జిడ్డండి అంటే నీళ్ళల్లో కలుపుకొని కూడా రాసుకోవచ్చు. రాసుకుని ఆరిన తర్వాత ఒక 10 నిమిషాలకు 15 నిమిషాలకు చక్కగా నలుగు పెట్టుకోండి. నలుగు పెట్టుకుంటే మీ శరీరం యొక్క దుర్వాసన తగ్గిపోతుంది. నలుగు పెట్టుకునేటంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళకి మారేడాకు, ఇవాళ మారేడాకులు దొరకటం కూడా చాలా కష్టమైందండి, ఆ మారేడాకుల్ని జాగ్రత్తగా కోసుకుని నీడ నారబెట్టుకుని లేకపోతే బయట దొరికితే కొనుక్కొని నీడ నారబెట్టుకుని వాటిని పౌడర్ చేసుకుని ఒక 4-5 లీటర్ల వాటర్లో మీరు ఒక పెద్ద స్పూన్ పౌడర్ వేసి సన్నటి మంట మీద బాగా మరగబెట్టండి. అది 2 లీటర్లైనా ఉండాలి, మరిగిపోవాలి. సగం పైన మరిగిపోయి 2 లీటర్లు మిగిలిలే చూసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకుని అందులో క్లాత్ ముంచి ఒళ్ళంతా తుడుచుకోండి పడుకునేటప్పుడు. అదేవిధంగా మీ ఏవైతే ఎక్కువ చెమట వాసన వస్తుందో ఆయా ప్లేసుల్లో అదే నీళ్ళతోటి 2-3 సార్లు కడగండి. సోప్ వాడద్దు, డైరెక్ట్గా ఆ నీళ్ళతోటే కడుక్కోండి. ఆ నీళ్ళల్లో స్మెల్లో మారేడు వాసన రావట్లేదు అనుకోండి, 1 లీటర్ అయిపోయేదాకా మరగబెట్టండి. 3 వంతులు మరిపోయి 1 వంతు మిగిలేలేదు, అప్పుడు బాగా స్మెల్ వస్తుంది. అది మీ శరీరం యొక్క దుర్వాసనని పూర్తిగా నిర్మూలిస్తుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అంచేతే ఈ 2 రకాల టిప్స్ మీరు వాడుకుని శరీర దుర్వాసన నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓన్లీ రాసుకోవడానికి చెప్పాను కదండి, లోపలికి తీసుకోవడానికి కూడా ఒక మందు చెప్తున్నాను. ఇది శరీరం యొక్క దుర్వాసనని పోగొట్టి సువాసన వచ్చేలాగ చేస్తుందండి. చాలా మంచి ఫార్ములా ఇది. చెంగాల్వా కోస్టు అని దొరుకుతుందండి, కోస్టు అంటారు దాన్ని ఆయుర్వేదంలో. అది తీసుకోండి, అది 12 గ్రాములు, తేనె 12 గ్రాములు, నెయ్యి 60 గ్రాములు అండి. ఈ 12 గ్రాములు చెంగల్లో కోసుకుని మెత్తగా నూరుకుని తేనెలో కలిపి మళ్ళీ నూరండి, అప్పుడు నెయ్యి వేసి నూరండి. దీనిని 10 డోసులుగా నిర్ణయించుకోవాలండి. అంటే 60, 12, 12 మొత్తం ఎంతైందండి, 84 గ్రాములు అయింది కదా. 84 గ్రాములు అంటే రోజుకి 8.4 గ్రాములు అయింది. అంటే ఉదయం 4.2 గ్రాములు, సాయంత్రం 4.2 గ్రాములు. ఈ విధంగా 2 పూట్ల భోజనానికి 1 గంట ముందర తినాలి మీరు. అంటే బ్రేక్ఫాస్ట్కి ముందర 1 గంట ముందర, రాత్రి భోజనానికి 1 గంట ముందర కనుక దాన్ని 10 పార్ట్లు చేసుకుని 5 రోజులు తినండి. ఈ విధంగా మళ్ళీ చేసుకుని మళ్ళీ 5 రోజులు. ఇలాగ మీరు ఒక 4 వారాలు కానీ 3 వారాలు కానీ తింటే మీ శరీరం యొక్క దుర్వాసన పూర్తిగా తగ్గిపోయి సువాసన వస్తుంది. దుర్వాసన తగ్గిపోవటమే కాదండి, మీ చెమట కానీ ఇంకోటి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేకూడదు. చక్కని శరీరం, చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఈ టిప్స్ అన్నీ వాడుకుని మీరు అతి చెమట తగ్గించుకోవాలి, రక్తశుద్ధి చేసుకోవాలి, అంత క్రితం వీడియోలో చెప్పాను. అదేవిధంగా ఈ రకంగా వాడుకుంటే ఏమవుతుందంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది, ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఈ 3 వీడియోలు కనుక మీరు ఫాలో అయితే మడతలు పోతాయి. అన్నాళ్ళకంటే ముఖ్యం ఏంటంటేనండి, చర్మం మీద మడతలు పోవటానికి ఒక అద్భుతమైన నలుగు పిండి మీకు చెప్పాను, అవి వాడుకోండి. అర్థమైంది కదండి. ఈ 3 వీడియోలు కంటిన్యూగా చూడండి. కంటిన్యూగా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి 3 వీడియోలు చేశాను నేను. 1 గ్లో చర్మ సౌందర్యం మడతలు పోవటానికి, 1 అతి చెమట తగ్గిపోవటానికి. అతి చెమట తగ్గిపోవటంతో పాటు మీరు సౌందర్యం, దానికి ముందర చేసిన వీడియోలో రక్తశుద్ధి, వ్యాయామం, ఆహారం గురించి చెప్పా. ఆ 3 పాటించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఈ ఫలితాలు ఉన్నాయో ఎక్కువ సంవత్సరాల పాటు మీ శరీరం చక్కగా ఉండటానికి అవకాశం ఇస్తాయండి. అర్థమైంది కదండి. నమస్కారం.